జపాన్. ఇది ఒక అభివృద్ధి చెందిన దేశం. ఇది టెక్నాలజీలో చాలా ముందంజలో ఉంది. కానీ జపాన్లో ఎన్ని ప్రకృతి విపత్తులు వస్తాయంటే మరే దేశంలో కూడా ఇంత సంఖ్యలో ప్రకృతి విపత్తులు రావు. వాటి నుంచి కోలుకోవడానికి జపాన్ చాలా కష్టపడుతుంది. జపాన్లో ఇప్పటివరకు ఎన్నో భూకంపాలు, ఎన్నో సునామీలు వచ్చాయి. సాధారణంగా భూకంపం ఇంకా సునామీల నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కానీ జపాన్ ఎలా అయినా సరే వీటిని ఎదుర్కోవాలి. మరో దారి లేదు. ఎందుకంటే గత 13 శతాబ్దాలలో జపాన్లో దాదాపు 143 సునామీలు వచ్చాయి. ఆ సునామీలలో 130,874 మంది చనిపోయారు. వీటన్నిటిలో 1741లో వచ్చిన సునామీ చాలా పెద్దది. ఇందులో వచ్చిన సునామీ అలల ఎత్తు 90 మీటర్ల కంటే ఎక్కువగా ఉంది. బాధాకరమైన విషయమేంటంటే కాలం గడుస్తున్న కొద్దీ జపాన్లో సునామీలు వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువగా పెరుగుతున్నాయి. కేవలం 2022లోనే జపాన్లో 300 కంటే ఎక్కువ భూకంపాలు వచ్చాయి. కొన్ని కొన్నిసార్లైతే రోజుకి 3-4 భూకంపాలు కూడా వచ్చాయి. ఇక్కడ భూకంపాలు ఎంత న్యాచురల్గా వస్తాయంటే ఇక్కడ నిర్మించే పెద్ద పెద్ద భవనాలు ఎర్త్క్వేక్ ప్రూఫ్ పద్ధతిలో నిర్మించడం తప్పనిసరిగా మారింది. అసలు జపాన్లో ఇంత ఎక్కువగా ప్రకృతి విపత్తులు ఎందుకు వస్తున్నాయి? జపాన్ వాటిని ఎలా ఎదుర్కొంటుంది? జపాన్ ఎందుకని ఇలాంటి ప్రకృతి విపత్తులకు శాశ్వత పరిష్కారం కనుక్కోలేకపోతుంది? ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడం కోసం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, 2000 నుంచి 2022 వరకు జపాన్లో 5 సునామీలు వచ్చాయి. వాటిలో 2011లో వచ్చిన సునామీ చాలా ప్రమాదకరమైనది. 2011లో మార్చి 11న ఓషికా ద్వీపకల్పం నుంచి 72 కిలోమీటర్ల దూరంలో తూర్పువైపు 9.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. అది దాదాపు 6 నిమిషాల పాటు అలానే ఉంది. దీనివల్ల సముద్రంలో ఒక అతిపెద్ద సునామీ మొదలైంది. ఇప్పటివరకు ఈ ప్రపంచంలో వచ్చిన భూకంపాలలో ఇదే 4వ అతిపెద్ద భూకంపం. దీనివల్ల సముద్రంలో 55 మీటర్లు ఎత్తున్న అలలు పుట్టుకొచ్చాయి. అంటే దాదాపు 20 అంతస్తుల బిల్డింగ్ కూడా అందులో ఈజీగా కొట్టుకుపోతుంది. ఆ అలలు గంటకి 700 కిలోమీటర్ల వేగంతో సెండాయ్ నగరం వైపు ప్రయాణించాయి. సముద్రంలో 72 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆఖరికి సముద్ర తీర ప్రాంతంలో 10 కిలోమీటర్ల దూరం వరకు సునామీ అలలు ప్రయాణించాయి. యాక్చువల్గా మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించి కూడా సునామీలను అస్సలు గుర్తించలేం. అందుకే సెండాయ్ నగరంలోని ప్రజలకు సునామీ వచ్చిందన్న విషయం చాలా ఆలస్యంగా చెప్పారు. వాళ్లకి తప్పించుకోవడానికి కేవలం 8 నిమిషాల సమయం మాత్రమే దొరికింది. వాళ్లలో ఎంతోమంది వ్యక్తులకి పారిపోవడానికి అవకాశం కూడా దొరకలేదు. ఈ ప్రమాదంలో దాదాపు 15,000 మంది చనిపోయారు. సుమారు 228,000 మంది వాళ్ల ఇళ్లని కోల్పోయారు. ఒకవైపు ఇంత పెద్ద ప్రకృతి విపత్తు జరిగితే, మరోవైపు ఫాకుషిమా డైచి న్యూక్లియర్ ప్లాంట్లో ఒక అతిపెద్ద ప్రమాదం జరిగింది. ప్లాంట్ ఫెయిల్ అవడం వల్ల పెద్ద పేలుడు సంభవించింది. దీనివల్ల కూడా జపాన్కి చాలా నష్టం వచ్చింది. కానీ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ఒక్కరు కూడా చనిపోలేదు. ఒకవైపు ఈ ప్రమాదం, మరోవైపు సునామీ. కేవలం ఈ సునామీ వల్ల జపాన్కి $235 బిలియన్ నష్టం వాటిల్లింది. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు సంభవించిన విపత్తులలో దీన్నే ఖరీదైన విపత్తుగా చెప్తారు. అసలు జపాన్లో సునామీలు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే జపాన్ జియోగ్రఫికల్ లొకేషన్. పసిఫిక్ మహాసముద్రంలోన్న ఈ రింగుని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఈ ప్రపంచంలో 90% భూకంపాలు, సునామీలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న ప్రదేశాలలోనే వస్తాయి. ఈ రింగులో ఈ ప్రపంచంలోనే పెద్ద పెద్ద అగ్నిపర్వతాలు ఉంటాయి. దురదృష్టవశాతం జపాన్ పూర్తిగా ఈ రింగ్లోనే ఉంది. అందుకని ఇక్కడ ప్రతిరోజు, ప్రతీ నెల, ప్రతీ సంవత్సరం తుఫానులు, సునామీలు, భూకంపాలు వస్తూనే ఉంటాయి. జపాన్లో ప్రకృతి విపత్తులు రావడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటంటే జపాన్లో 70% పైగా ప్రదేశం పర్వతాల కింద ఉండిపోయింది. మిగిలిన 30% ప్రదేశం సముద్రాల దరిదాపుల్లో ఉంది. ఎవరైనా సరే ఈ సముద్ర తీర ప్రాంతాల్లోనే నివసించాలి. కానీ ఇలాంటి ప్రదేశాల్లో సునామీలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజలందరూ పర్వతాలపైన నివసించడం అనేది అసాధ్యం. అందుకనే జపాన్ ఎలా అయినా ప్రకృతి విపత్తులను అడ్డుకోవాలని కొన్ని శతాబ్దాల నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. జపాన్ సముద్ర తీర ప్రాంతాలని రక్షించడం కోసం సముద్రపు ఒడ్డున ఒక సముద్ర గోడని నిర్మించింది. ఇవి ఎప్పటినుంచో జపాన్ సముద్ర తీరాల దగ్గర నిర్మించబడ్డాయి. 1896 ఇంకా 1993లో వచ్చిన భయంకరమైన తుఫాను జపాన్లోని ట్యారో అనే ఊరిని పూర్తిగా ధ్వంసం చేశాయి. కానీ ఆ తర్వాత జపాన్ దీన్ని కోస్టల్ డిఫెన్స్ సిస్టమ్గా ఉపయోగించుకుంటుంది.
జపాన్ ఈ యూరిలో 24 కిలోమీటర్ల పొడవున్న 10 మీటర్ల ఎత్తు ఉన్న గోడను నిర్మించి సముద్ర అలలని చాలా వరకు ఎదుర్కొనే విధంగా చేసింది. ఆ తర్వాత జపాన్ మిగిలిన సముద్ర తీర ప్రాంతాలలో కూడా ఇలాంటి గోడలను నిర్మించింది. కానీ 2011లో వచ్చిన సునామీ అలలు ఈ గోడ కంటే చాలా ఎక్కువ ఎత్తు ఉన్నాయి. యాక్చువల్గా ఈ సముద్రపు గోడలు 8 మీటర్ల ఎత్తున్న అలలను చాలా సులభంగా ఎదుర్కొంటాయి. కానీ 2011లో వచ్చిన ఈ సునామీ అలల ఎత్తు 12 నుంచి 15 మీటర్ల వరకు ఉంది. అప్పటికీ కూడా ఈ 10 మీటర్ల గోడలు సునామీని చాలా వరకు అడ్డుకున్నాయి. కానీ చాలా చోట్ల ఈ అలలు పూర్తి గోడను ధ్వంసం చేసి ఊళ్ళలోకి వచ్చేశాయి. 2011లో వచ్చిన భయంకరమైన సునామీ తర్వాత జపాన్ సముద్రపు గోడల్ని ఇంకా ఎక్కువ ఎత్తు వరకు నిర్మించాలని నిర్ణయించుకుంది. కేవలం ఈ గోడలు నిర్మించడం కోసమే జపాన్ $12 బిలియన్ ఖర్చు చేసింది. తూర్పు తీరంలో 15 మీటర్ల ఎత్తు 400 కిలోమీటర్ల పొడవు ఉన్న గోడని జపాన్ నిర్మించింది. గతంలో నిర్మించిన గోడల కంటే ఈ గోడలు 5 మీటర్లు ఎక్కువ ఎత్తు ఉంటాయి. అలానే వీటి ఫౌండేషన్ భూమిలో 25 మీటర్ల లోతు వరకు ఉంది. దీనివల్ల ఇవి చాలా దృఢంగా ఉంటాయి. వీటి వెడల్పు కూడా మునిపటి గోడల కంటే చాలా పెంచేశారు. వీటి ఆకారం చాలా వరకు సునామీ అలలను అడ్డుకుంటుంది. దీన్ని టెస్ట్ చేయడం కోసం ముందుగా సిమ్యులేటర్తో ఒక కృత్రిమ సునామీని సృష్టించారు. ఇంజనీర్లు ప్రతి రకమైన అలలను ఈ గోడపైన ప్రయోగించి టెస్ట్ చేశారు. ఆ తర్వాత ఒక వైబ్రేటర్ సహాయంతో 2011లో వచ్చిన భూకంపం లాంటి అలల ప్యాటర్న్ని కూడా సృష్టించారు. ఈ గోడలు ఎంత నీటి ఒత్తిడిని తట్టుకోగలుగుతుంది, ఎంతసేపు తట్టుకోగలుగుతుంది, ఈ విషయాలన్నీ సిమ్యులేటర్ సాయంతో క్యాల్కులేట్ చేశారు. సిమ్యులేటర్ ద్వారా కనిపెట్టిన విషయమేంటంటే 2011లో వచ్చిన సునామీ అలలు జపాన్కి నేరుగా నష్టం కలిగించలేదు. సునామీ వరదలాగా మారి ప్రజలని ఇబ్బంది పెట్టింది. ఇలా ఎందుకు జరిగింది అంటే సముద్రపు గోడలు సునామీని చాలా వరకు అడ్డుకున్నాయి. సిమ్యులేటర్ టెస్ట్ చేసిన తర్వాత సముద్రపు గోడల్ని కరువు షేప్లో ఉండే విధంగా నిర్మించాలని డిజైన్ చేశారు. ఇలా ఎందుకు చేశారంటే ఒకవేళ సముద్రపు నీళ్లు నేరుగా వచ్చి గోడకు తగిలితే ఈ కరువు ఆకారం వల్ల ఆ నీళ్లు మళ్లీ తిరిగి వెనక్కి వెళ్లిపోతాయి. ఇలా చేయడం వల్ల వెనక్కి వెళ్లిన అల ముందుకొచ్చే అలని అడ్డుకుంటుంది. జపాన్ సునామీ అలల ఒత్తిడిని తగ్గించడానికి కేవలం సముద్రపు గోడలను మాత్రమే కాదు, హాట్స్పాట్ లొకేషన్స్ దగ్గర సముద్రంలో బ్రేక్ వాటర్ గోడలను కూడా నిర్మించింది. సునామీ నీళ్లు సముద్రం తీరం వైపు వెళ్లేటప్పుడు ముందుగా ఈ బ్రేక్ వాటర్ గోడలు వాటి వేగాన్ని కొంతవరకు తగ్గిస్తాయి. ఆ తర్వాత ఈ 15 మీటర్లు ఎత్తున్న సముద్రపు గోడలు సునామీ అలలని అడ్డుకుంటాయి. కానీ వీటి వల్ల స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ సముద్రపు గోడల ఎత్తు దాదాపు 4 అంతస్తుల బిల్డింగ్ అంతా ఉంటుంది. దీన్ని చూసి స్థానికులు జైల్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. మరికొంతమందేమో ఈ సముద్రపు గోడల వల్ల జపాన్కి వచ్చే టూరిస్టులు తగ్గిపోతారని భయపడుతున్నారు. ఫ్రెండ్స్, నిజానికి జపాన్ సునామీలని 2 రకాలుగా విభజించింది. లెవెల్1 సునామీ, అది ప్రతి 50 నుంచి 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. వీటి ఎత్తు 15 మీటర్ల వరకు ఉంటుంది. వాటి కోసమే ఈ గోడలను నిర్మించారు. లెవెల్2 సునామీ, కొన్ని 100ల సంవత్సరాలకే లేదా 1000 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ సముద్ర గోడలు వాటిని అస్సలు తట్టుకోలేవు. దీనికోసం జపాన్ హాట్స్పాట్ ఏరియాస్లో సునామీ మిటిగేషన్ పార్క్లని స్థాపించింది. ఈ పార్క్స్లో కొన్ని గోడలను స్థాపించారు. అవి సునామీ అలల ఒత్తిడిని తగ్గిస్తాయి. దీనితోపాటు వీటి వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉంది. నీళ్లు తిరిగి సముద్రంలోకి వెళ్తున్నప్పుడు అది కొన్ని వాహనాలని, ముఖ్యమైన వస్తువులని సముద్రంలోకి తీసుకువెళ్తుంది. ఆ వస్తువులు కూడా లోపలికి వెళ్లకుండా మిటిగేషన్ పార్క్లోని గోడలు అడ్డుకుంటాయి. జపాన్లోని ఈ సముద్ర గోడలు ఇంజనీరింగ్ యొక్క అద్భుతమని చెప్పవచ్చు. ఇవి చాలా వరకు సునామీలను కూడా అడ్డుకుంటున్నాయి. జపాన్ తనని తాను ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. కానీ జపాన్ కనిపెట్టిన ఈ సముద్ర గోడలు సునామీలకి శాశ్వతమైన పరిష్కారం కాదు. ఇది సునామీని కొంతవరకు తట్టుకుంటాయి. ఫ్రెండ్స్, ప్రతిరోజు భూమి వేడెక్కుతూ ఉండడం వల్ల మంచు కరిగి సముద్ర నీటి శాతం పెరిగిపోతూ ఉంది. అప్పుడు వచ్చే సునామీలని జపాన్ తట్టుకోవాలంటే దీనికంటే మంచి దారిని వెతుక్కోవాలి. ఇక్కడ భూకంపం అంటే ప్రతిరోజు వచ్చే ఒక సాధారణమైన విషయం. ఈ సముద్ర గోడలు జపాన్ని పూర్తిగా రక్షించలేవని జపాన్కి బాగా తెలుసు. $12 బిలియన్ ఖర్చు పెట్టి జపాన్ ప్రజలకి కొంత సమయాన్ని కొన్నది. సునామీ సముద్ర గోడలని ధ్వంసం చేసే వరకు అక్కడి ప్రజలకు పారిపోవడానికి సమయం దొరుకుతుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.